నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం కేశవాపూర్ గ్రామంలో సివిల్ రైట్స్ డే కార్యక్రమం నిర్వహించారు. అంటరాని తనాన్ని రూపుమాపేందుకు కులమతాలు తావులేని నవ సమాజ నిర్మాణం కోసం ఆదిలోనే కులమతాలు లేవని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో, అలాగే అంబేద్కర్ కూడా మానవులంతా సమానమైన రాజ్యాంగంలో అలాంటి అనేక అధికారాలు రూపొందించుకు అక్కన్నపేట తహసీల్దార్ వేణుగోపాలరావు అన్నారు. భవిష్యత్ భావితరాలకు బాట వేయాలని అక్కన్నపేట ఎస్ఐ కొత్తపల్లి రవీందర్ కోరారు. ఈ సందర్భంగా నేషనల్ మదర్ థెరిసా అవార్డులను అందుకున్న జనగోని యాదగిరిని ఎస్ఐ ఘనంగా సన్మానించారు. లేవని చెప్పి ఆనాడు కాలజ్ఞానంలో వీరబ్రహ్మం గారు రాసినటువంటి సందర్భం మన అందరికీ తెలుసు. అందువల్ల ఈ కులమతాలు లేవని, మానవులంతా సమానమేనని ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పేటటువంటి సందర్భం మనందరికీ తెలుసు. దానిపైన చైతన్యం చేసేందుకు విచ్చేసినటువంటి అధికారులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. అట్లాంటి సమస్యలు మా దగ్గర ఉన్నాయి. ఇట్లాంటి మా ఇక ముందు కూడా ఎవరైనా ఉంటే ఇట్లాంటివి రావద్దని నేను కూడా కోరుకుంటున్నాను. హోటల్ ఉంటే రాగనీయకపోదురు ఎస్సీలను. నువ్వు అడ్డే ఉండు, నీ గ్లాస్ అక్కడ ఉంది, నీ గ్లాస్ పట్టుకుని తాగు పోని. ఇప్పుడు అటువంటిది ఏమీ లేదు. లాస్ట్కి వచ్చేది ఏంటంటే మిగిలిపోయేది రెండే జాతులు అని చెప్పి రానరోజు కాలజ్ఞానంలో చెప్పారు. మిగిలిపోయేది ఏంటంటే రెండే జాతులు, ఒకటి ఆడ ఒకటి మొగ, రెండు జాతులే ఉంటాయని చెప్పి ఆ రోజు కాలజ్ఞానంలో చెప్పింది. అది అది నిజం, ఇప్పటికీ జరుగుతుంది. అప్పుడు ఏంటంటే ఎస్సీలు అంటే చెప్పులు తొడుక్కొని నడవకపోదురు. ఎవరైనా పెద్ద మనుషులు వస్తుంటే చెప్పు తొడుక్కొని నడవకపోదురు, చేతులు పట్టుకుపోదు. ఆ పద్ధతి ఉండే. ఇప్పుడు అటువంటివి ఏమైనా లేవు, లేం లేవు. ఎక్కడన్నా గుడి కూడా రానియకపోదురు. అప్పుడు గుళ్ళలో కూడా రానియకపోదురు ఎస్సీలు అంటే. వాళ్ళ గుళ్ళకు వాళ్ళే పోవాలి. ఇప్పుడు ఏమన్నా జరుగుతుందా అట్లా మీ ఊళ్ళో? ఇది గవర్నమెంట్ ఏంటంటే మీకు కూడా తెలియజేయాలని చెప్పి చేస్తుంది. ఎందుకంట ఇప్పుడు పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటుండ్రు, అప్పుడు లేకపోదురు. అంతా కలిసిపోయింది కానీ అటువంటిది ఏం లేదు. ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకొస్తే వాళ్ళకు మేము రక్షణ గారి ఉంటామని చెప్పి చెప్పుకుంటూ మేము ఈ ఉద్దేశం ఏంటంటే, గతంలో చూసుకున్నట్టయితే కొన్ని గ్రామాలలో ఎస్సీ ఎస్టీ వర్గాల వారికి స్కూల్లో ప్రవేశం ఉండేది కాదు. అట్లాగే గుళ్ళకు పోతే గుళ్ళకు రానిచ్చేవారు కాదు. కులం పేరుతో రకరకాలుగా ఇబ్బందులకు గురి చేసేవారు కాబట్టి చదువు లేక గుళ్ళలో రానియకుండా రకరకాల హింస గురి చేస్తున్నారని చెప్పేసి ఫస్ట్ 1955లో ముఖ్యంగా బీసీ వాళ్ళు పోతే ఒక క్లాసు, ఎస్సీ వాళ్ళు పోతే ఒక క్లాసు, రెడ్డిస్ రాసిపోతే ఒక క్లాస్ ఇచ్చేది. ఆ సిస్టాన్ని తగ్గించాలని చెప్పేసి ఆ చట్టం తెచ్చారు. ఆ తర్వాత అయినా మార్పు రావట్లేదని చెప్పేసి 1989లో 1989 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఏంటంటే ఇంకా కూడా సొసైటీలో మార్పు రావట్లేదని చెప్పేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ ఇచ్చింది. షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీ యాక్ట్ ఇచ్చింది. దీని ఉద్దేశం ఏంటంటే ఎవరన్నా ఎస్సీ ఎస్టీ వర్గాలు చెందిన ప్రజలను కులం పేరుతో కానీ వారి యొక్క వారికి రావాల్సిన హక్కులను అడ్డుకోవడానికి ప్రయత్నించిన, వారు ఓటు వేయకుండా అడ్డుకున్నా, వారి భూమిని లాక్కున్నా, వారి వర్గాలకు చెందిన స్త్రీలను ఎవరన్నా మానభంగం చేసిన, వాళ్ళ చీటి చేసిన, ఎవరు ఏం చేసినా కానీ దీని ప్రకారం శిక్షించి హక్కు ఉంటుంది అన్నట్టు. సో ఆ యాక్ట్ను 90లో తీసుకొచ్చారు. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు సొసైటీలో చాలా మార్పులు వచ్చినాయి. ఆ యాక్ట్ తెచ్చినప్పటికీ ఇప్పటికీ కాలం మారింది. చాలా మటుకు చదువుకుంటున్న పిల్లలు మార్పులు వస్తున్నాయి. ఆ మార్పులో ఉద్యోగాలు కూడా వస్తున్నాయి. ఇంకా ఎవరికైనా మీ ఊర్లో అలాంటి సంఘటన జరిగితే చట్టపరంగా తీసుకోవడం కోసం దీనికి ఈ యాక్ట్ సంబంధించిన ఆఫీసర్ మన ఏసీపీ గారు ఉంటారు. కేసు నీ నమోదు చేసిన ఇన్వెస్టిగేషన్ అంతా ఏసీపీ గారు చేస్తారు. కాబట్టి మీ గ్రామంలో మిమ్మల్ని ఎవరైనా ఇప్పటికి కూడా ఆ కులం పేరుతో కానీ గుళ్ళ ప్రవేశం కానీ స్కూళ్ళలో కానీ అట్లా రకరకాల వేధింపులకు గురి చేస్తే మా దృష్టికి తెస్తే మేము కానీ మా సీఏ గారు కానీ ఏసీపీ గారు కానీ సిపి గారు లీగల్ చట్టపరంగా యాక్షన్ తీసుకుంటాం. మ్యాక్సిమం అలాంటి ఉండకపోవచ్చు. ఎందుకంటే కాలం మారింది, కాలంతో పాటు మనుషులు కూడా మారేదు. ఇప్పుడు మనం చాలా ఆధునికంగా వెళ్తున్న పరిస్థితి ఉంది. మీరు ఏం చేయాలంటే ముఖ్యంగా మీ పిల్లలకు మీరు చదువు తింటారా తినరా, లేకపోతే కూలికోతారా ఉపాసం ఉండరా సంబంధం లేదు, కానీ మీ పిల్లలకు చదువు నేర్పాలి ఫస్ట్. ఎప్పుడైతే మీ పిల్లలకు మీరు చదువు నేర్పుతారో మీ జీవితాలు బాగుపడతాయి. పిల్లలు చదువు నేర్పకుండా పొద్దాంత పనిచేసి రాత్రి వచ్చి 90 ml కొట్టి బీరు కొట్టి పడుకుంటే నీ పిల్లలకు చదువు రాదు. వానికి చదువు రానంతసేపు వారి జీవితాలు బాగుపడాయి.
నీ కొడుకు చదువు నేర్పిస్తే వాళ్ళ జీవితం బాగుపడదు. ఎందుకంటే నీ తాత నీ ముత్తాత తరతరాల నుంచి మీరు కూలి పని చేశారు, మీరు అదే పని చేసి నీ కొడుకును అదే పని చేస్తే మీ ఓకే సార్ మీ పిల్లలు చదువు నేర్పిస్తే వాళ్ళ జీవితం బాగుపడుతుంది, వానికి ఒక్కొని ఉద్యోగం వచ్చిందంటే మీ మీ వాళ్ళంతా బాగుపడుతుంది, వాళ్ళంతా కుటుంబం బాగుపడితే పక్క వాళ్ళు కూడా వాళ్ళని చూసి ఇంకా 100 మంది నేర్చుకుంటారు. సో మీరు పిల్లలు క్రమశిక్షణ పెంచాలి. మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఎస్సీ హాస్టల్స్ ఉన్నాయి, బీసీ హాస్టల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఫ్రీ స్కూల్ ఇస్తుంది. మీరు మీ పిల్లలను చదువుకు పంపే ప్రయత్నం చేయాలి. వాడి పొద్దున పోతుందంటే సాయంత్రం ఇంటికి వచ్చిన వాడు ఏం చదువుతుందో అబ్జర్వ్ చేయాలి. గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. రెసిడెన్షియల్ వచ్చినాయి, ఎస్సీ ఎస్టీ పని మేము రాత్రి వచ్చినాక పిల్లమ్మలు తాగి కనుక్కుంటే పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? అవి బంద్ చేయాలి. ఫస్ట్ మీరు తాగుడు, మీ ఇళ్ళ తాగుడు బంద్ చేయాలి. కల్చర్ ఆ తాగడంతో కుటుంబాలు నాశనం అవుతాడు. పొద్దుగంత కష్టపడి దాని బాగుపడతాయి. మీరు పిల్లలు చదివిపోయిన సేపు నేను ఎప్పుడు ఏదే పని అంటే అదే అవుతుంది మరి జీవితం. నువ్వు గదే దుబాయ్ పోతావు, గదే మస్కడ్ పోతావు, నీ కొడుకు కూడా గదే మెకానిక్ అవుతాడు, లేకపోతే ఆటో ఉంకుంటాడు, ఉస్నాబాద్లో మెకానిక్గా పనిచేస్తాడు. మీరు మీ పిల్లలకు అప్పులు చేసినా పర్లేదు, ఎకరం భూమి అయినా పర్లేదు, అమ్మి చదివిపియండి, జీవితాలు బాగుపడతాయి. అంతవరదాకా ఎన్ని ఉపాసనాలు నాలంటలు వచ్చి 100 చెప్పినా బాగుపడాయి మీ జీవితం. నాలంటలు సర్పంచ్ ఎమ్మెల్యే వచ్చి ఏం చెప్పినా ఏం లాభం లేదు. మీరు ఏది చేసినా మీ పిల్లలు చదివిపియాలి. ఫస్ట్ నేను ఒకటే చెప్తున్నా, చదువుతూనే ఏదైనా సాధించవచ్చు. అంబేద్కర్ కూడా రాజ్యాంగం ఎందుకు రాసిండే ఆ రోజులలో, ఆయన చదువు ఉంది కాబట్టి ఆయన గుర్తించి రియాలా. అర్థమైందా? సో అట్లీస్ట్ మనకి చదువు నేర్పడం వల్ల సమాజంలో ఎట్లా బతకాలో తెలుసుకుంటాడు. గవర్నమెంట్ ఉద్యోగం రాకుండా కానీ ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని బతకగలుగుతాడు. ఆ చదువు చదివేయకుండా 8-9 ఆపేస్తే వాడేం చేస్తాడా నీలా? మరియు ఈ అంటరాని తన నిర్మూలన కోసము ప్రతి ఏరికి ఒకసారి ఇవ్వరికి ఒకసారి చూద్దాం మనం ఇక్కడ జరుపుకున్నాము. పరిస్థితి ఏంటంటే ఇవాళ కులభేదాలు లేకుండా, మన డాక్టర్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పిన కులభేదాలు లేకుండా అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలనేది దీని ఆలోచన విధానము. ఇప్పటికే దాదాపు మనకు అంటే మన గ్రామంలో ఇతర గ్రామాలు ఏమో కానీ మన గ్రామంలో అయితే ప్రజలందరూ కలిసికట్టుగా ఏ ఫంక్షన్ చేసినా కానీ పిలిస్తే ఇలా ఎస్సీలు అనుకుంటా, గౌడు తెనుగు వెలమ అనుకుంటా దాదాపు మనమైతే అందరం కలిసిమెలిసి ఉంటాను మన గ్రామంలో. ఇది పూర్తిగా రూపమాపనని గవర్నమెంట్ ఆదేశాలు కాబట్టి ఖచ్చితంగా విభేదాలు ఉండదు. ఇలా మిమ్మల్ని కొడితే రక్తం వెళ్తుంది, మమ్మల్ని కొడితే బంగారం వెళ్ళేది, ఏది పాలు వెళ్ళాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరికి చేసినా అందరి మనసులు సమానమనే భావనతోని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ దాదాపు అన్నదమ్ములు అక్క చెల్లెల లెక్క కలిసిమెలిసి ఉండాలని ఆలోచన విధానం కొద్దిగా చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కలిసికట్టుగా ఉండాలని నేను సర్పంచ్గా వేడుకుంటున్నాను. యశ్వాపూర్ గ్రామ ప్రజలు, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈనాడు హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని విచ్చేసిన గౌరవ తహసీల్దార్ వేణుగోపాలరావు గారికి, అదేవిధంగా సబ్ ఇన్స్